హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను నితీష్ రెడ్డి. ఈరోజు ఈ వీడియోలో మనం బల్కర్ 7500 క్రాప్ స్టార్ ట్రాక్ కంబైన్ హార్వెస్టర్ గురించి అయితే తెలుసుకోబోతున్నాము. మరియు మీరు కనుక ఈ వీడియోలో ఈ ట్రాక్ కంబైన్ హార్వెస్టర్ యొక్క ఆన్రోడ్ ప్రైస్ ఎంత ఉంది, వారంటీ ఎంతకాలం ఇస్తున్నారు, మరియు ఈ హార్వెస్టర్లో ఎన్ని రకాల మోడల్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి, ఇలాంటి ముఖ్యమైన వివరాలన్నీ మీరు తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఈ బల్కర్ 7500 మోడల్లో ఉన్న వేరియంట్స్ గురించి మాట్లాడితే, ఫ్రెండ్స్, బల్కర్ 7500 మోడల్లో అయితే మనకి రెండు రకాల హార్వెస్టర్లు అందుబాటులో ఉన్నాయి. ఒకటి బల్కర్ 7500 స్ట్రావాకర్ మోడల్, మరియు మన ముందు ఉన్న హార్వెస్టర్ అదేనండి, స్ట్రావాకర్ మోడల్ ఇది. రెండవది వచ్చి నార్మల్ స్ట్రావాకర్ లేకుండా చిన్న సైజులో వస్తుంది, కాకపోతే హార్స్ పవర్ మాత్రం రెండు మోడల్స్కి 72 హార్స్ పవరే వస్తుంది. నెక్స్ట్ ఆన్రోడ్ ప్రైస్ మరియు వారంటీ విషయానికి వస్తే, ఫ్రెండ్స్, ఈ స్టవాకర్ మోడల్ యొక్క ఆన్రోడ్ ప్రైస్ వచ్చి 24 లక్షల వరకు ఉంది, మరియు వారంటీ వచ్చేసి 1000 గంటలు కానీ లేదా 1 సంవత్సరం కానీ ఇస్తున్నారండి. ఏదో ముందు క్లెయిమ్ అయితే అదే వర్తిస్తుంది. ఈ బల్కర్ కంపెనీ వచ్చి మేడ్ ఇన్ ఇండియా కంపెనీ అండి. ఈ కంపెనీ యొక్క లొకేషన్ వచ్చేసి పంజాబ్ రాష్ట్రంలో అయితే ఉంది. నెక్స్ట్ ఈ హార్వెస్టర్ యొక్క కట్టర్ బార్ చూడండి, ఇది 7.5 అడుగుల వెడల్పు గల కట్టర్ బార్ అండి. ఫ్రంట్లో అయితే మొత్తం బ్లేడ్ షిఫ్ట్ అయితే ఉంది, స్ప్రింగర్స్ ఏం లేవు. ఫ్రంట్లో అయితే మనకి ఎల్ఈడి లైట్స్ని ఇస్తున్నారు, మధ్యలో బల్కర్ అనే స్టిక్కరింగ్ అయితే ఉంది, పైన కెనోపీకి ఫాగ్ ల్యాంప్స్ పెట్టుకునేందుకు ప్రొవిజన్ కూడా ఇచ్చున్నారు. నెక్స్ట్ ఈ హార్వెస్టర్లో వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఇదేనండి, ఆగర్ ఆటోమేటిక్, మాన్యువల్ అయితే కాదు ఇది. నెక్స్ట్ ఈ కట్టర్ బార్ యొక్క బ్లేడ్ షిఫ్ట్ మెకానిజం వచ్చేసి లెఫ్ట్ సైడ్లో అయితే ఇచ్చున్నారండి. తర్వాత ఈ హార్వెస్టర్లో ఉన్న ట్రాక్లు వచ్చేసి బ్రిడ్జ్ స్టోన్ కంపెనీ ట్రాక్లు. ఇక్కడ మనకి ఫ్రంట్లో అయితే టెన్షన్ రోలర్ని ఇచ్చున్నారు. నెక్స్ట్ ట్రాన్స్మిషన్ వచ్చేసి హైడ్రోస్టాటిక్ ట్రాన్స్మిషనే ఇది, ఈ విషయం చెప్పాల్సిన అవసరమే లేదు, ఈ హార్వెస్టర్ని చూడగానే మనకి అర్థమైపోతుంది. నెక్స్ట్ అయితే ఇప్పుడు మనం ఆపరేటర్ సీట్లోకి అయితే వెళ్ళబోతున్నాము. ఇది అడ్జస్టబుల్ ఆపరేటర్ సీట్ అండి. మనకి ఫ్రంట్ వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది హార్వెస్టర్లో కూర్చుంటే. నెక్స్ట్ ఇది కట్టర్ బార్ అయితే ఇదండి. నెక్స్ట్ హార్వెస్టర్లో అయితే మనకి థ్రెషింగ్, రీపింగ్ ఇంకా మెయిన్ కంట్రోల్ లెవర్స్ అన్నీ అయితే ఉన్నాయి. తర్వాత రైట్ సైడ్లో వచ్చేసి మనకి ఫార్వర్డ్ మరియు రివర్స్కి వెళ్ళే లెవర్స్ని అయితే ఇచ్చున్నారు, ఇంకా ఇంజిన్ యాక్సిలరేటర్ కూడా ఉంది ఇక్కడ. తర్వాత ఈ డాష్బోర్డ్లో వచ్చేసి ఇంజిన్ యొక్క కూలెంట్ టెంపరేచర్ గేజ్, బ్యాటరీ యొక్క వోల్ట్ మీటర్ గేజ్, తర్వాత ఇంజిన్ యొక్క ఇంజిన్ ఆర్పిఎం మీటర్, హవా మీటర్, ఇవన్నీ అయితే ఉన్నాయండి ఈ డాష్బోర్డ్లో. తర్వాత ఇదండి గ్రెయిన్ ట్యాంకు. ఈ గ్రెయిన్ ట్యాంక్ యొక్క కెపాసిటీ వచ్చి 800 నుంచి 1000 కేజీల వరకు అయితే ఉంటుందండి, పుట్టిపైనే పుట్టిపైన కెపాసిటీ అయితే ఉంటుంది. ఈ హార్వెస్టర్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ అయితే ఇదండి, నెక్స్ట్ జనరేషన్ 7500 బల్కర్ ఫుల్ బ్యాడ్జింగ్ అయితే ఉంది. ఈ హార్వెస్టర్లో ఉన్న పంపులు అండ్ మోటార్లు వచ్చేసి ఈటన్ బ్రాండ్ అండి. రియర్లో అయితే ఎల్ఈడి లైట్ ఉంది. నెక్స్ట్ ఇది స్ట్రావాకర్ మోడల్ అండి, ఇక్కడైతే స్ట్రావాకర్లు అనేవి ఉంటాయి. సో మనకి ఈటన్ బ్రాండ్ పంపు అండ్ మోటార్లు అయితే వస్తాయి ఈ హార్వెస్టర్కి. నెక్స్ట్ ఇయర్లో అయితే ఇక్కడ టూల్ బాక్స్ ఉంది, సేఫ్టీ కోసం లాక్ అయితే ఉందండి ఈ టూల్ బాక్స్కి. తర్వాత టూల్ బాక్స్ పైన ఫ్యూయల్ ట్యాంక్ ఉంది, ఈ ఫ్యూయల్ ట్యాంక్ యొక్క కెపాసిటీ వచ్చి 110 లీటర్లు. ఇక్కడ రైట్ సైడ్లో రిటర్న్ ఎలివేటర్ ఉంది, ఇంకా ఒక నిచ్చెన కూడా ఉందండి మనం మెయింటెనెన్స్ చేసుకునేందుకు. తర్వాత ఈ హార్వెస్టర్లో ఉన్న ఇంజిన్ గురించి మాట్లాడితే, ఫ్రెండ్స్, ఈ హార్వెస్టర్లో ఉన్న ఇంజిన్ వచ్చి అశోక్ లేలాండ్ ఇంజిన్ అండి. 4 సిలిండర్లు గల 76 హార్స్ పవర్ ఇంజిన్, లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంది. ఇక్కడ ఉన్న బ్లాక్ కలర్ది వచ్చి రేడియేటర్ అండి, దీనికి సేఫ్టీగా ఒక మెస్ని కూడా ఇచ్చున్నారు. తర్వాత ఈ హార్వెస్టర్కి అయితే మనకి ఇన్బిల్ట్ ఎయిర్ ట్యాంక్ అయితే వస్తుంది రేడియేటర్ని ఇంకా ఎయిర్ ఫిల్టర్స్ని క్లీన్ చేసుకునేందుకు. ఇదండి ఈ కంప్రెసర్డ్ ఎయిర్ ట్యాంక్ సంబంధించిన మీటరు. తర్వాత ఈ ఫీడర్ బాక్స్ని మరియు కట్టర్ బార్ని సపోర్ట్ చేసేది 2 హైడ్రాలిక్ పిస్టన్లేనండి. నెక్స్ట్ ఈ హార్వెస్టర్లో ఉన్న థ్రెషర్ విషయానికి వస్తే, ఫ్రెండ్స్, ఈ హార్వెస్టర్లో ఉన్న థ్రెషింగ్ డ్రమ్ యొక్క స్పీడ్ వచ్చేసి సుమారుగా 600 నుంచి 900 ఆర్పిఎం మధ్యలో అయితే ఉంటుంది, మరియు ఆ థ్రెషింగ్ డ్రమ్ యొక్క పొడవు వచ్చేసి 76.5 సెంటీమీటర్లు అయితే ఉంటుంది. తర్వాత ఈ హార్వెస్టర్ యొక్క డైమెన్షనల్ డీటెయిల్స్ గురించి మాట్లాడితే, ఫ్రెండ్స్, ఈ హార్వెస్టర్ యొక్క బరువు వచ్చి అప్రాక్సిమేట్గా 5 నుంచి 5.6 5.7 టన్నుల మధ్యలో అయితే ఉంటుంది. ఇంకా ఈ హార్వెస్టర్ యొక్క పొడవు వచ్చేసి 6.73 మీటర్లు ఉంది. ఇంకా ఎత్తు వచ్చేసి
3.07 meters ఉంది. ఫ్రెండ్స్ ఇవన్నీ బల్కర్ 7500 హార్వెస్టర్ గురించి డీటెయిల్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఇటువంటి హార్వెస్టర్స్ మరియు ట్రాక్టర్ రివ్యూస్ కోసం అయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.